हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो ई रोजु टेक्कल నియోజకవర్గాన్ని 2024 లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందైతే ఉంచుతాను। వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే నా సర్వే అయితే మీకు అర్థమవుతుంది। ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। సరే, సర్వేలోకి వెళ్ళే ముందు అసలు 2019 ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ అయితే చేసేస్తున్నాము। సో టెక్కల నియోజకవర్గంలో మొత్తం 224852 ఓట్లు ఉంటే, టీడీపీ అభ్యర్థి అయిన అచ్చెన్నాయుడు గారు 8545 ఓట్ల మెజారిటీతో తిలక్ గారి మీద, అంటే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి తిలక్ గారి మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే। సో ఎవరెవరికి ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి అన్నది అయితే మనకి క్లియర్ కట్ గా ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు। అలాగే కె కిరణ్ కుమార్ గారు జనసేన పార్టీ తరపు నుంచి అయితే పోటీ చేశారు, ఈయనకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి, అంటే ఆల్మోస్ట్ 100కి ఒక 3000 ఓట్లు వస్తే దీనికి ఒక 2806 ఓట్లు అయితే వచ్చాయి। సో జనసేన పార్టీ థర్డ్ పొజిషన్ లో కూడా లేదు టెక్కరిలో। సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది। సో ఇంకొకటి ఏంటి అంటే, మనం 2024 ఎలక్షన్ సర్వే రిపోర్ట్ కి వెళ్లే ముందర నేను ఎందుకు వీడియోని పూర్తిగా చూడమంటున్నాను అంటే, నేను ఇక్కడ రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను। సో నా మొదటి విశ్లేషణ ఏంటి అంటే, ఒకవేళ గనక టీడీపీ జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్ గా ఎలాంటి పొత్తు లేకుండా గనక పోటీ చేస్తే సర్వే రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ టీడీపీ జనసేన పార్టీ అలాగే ఇతర పార్టీలు కలిపి పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఈ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా నేను రెండు విశ్లేషణలు ఇస్తాను ఇదే వీడియోలో। సో ఇక ఆలస్యం చేయకుండా మనం సర్వేలోకి అయితే ఎంటర్ అయిపోతాం। వ్యూవర్స్, మీరు అన్ని న్యూస్ పేపర్ మెయిన్ ఎడిషన్స్ లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్లోని ఉదయాన్నే 6 గంటలకు న్యూస్ పేపర్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి। సో ఇక మనం 2024 ఎలక్షన్ సర్వే రిపోర్ట్ చూసుకున్నట్లయితే కనుక, ఇక్కడ ఎవరికి వారు ఇండివిజువల్ గా కనుక పోటీ చేస్తే టెక్కలి నియోజకవర్గాన్ని ఎవరు గెలుచుకుంటారు అన్నదైతే పూర్తిగా అయితే చెప్పలేము, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్యన టైట్ ఫైట్ అయితే నడుస్తుంది। సో గెలిచే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2000 నుంచి 3000 వరకు మాత్రమే మెజారిటీ వచ్చే అవకాశం ఉంది। ఇక్కడ అచ్చెన్నాయుడు గారు పోటీ చేసినా కానీ ఆయన మీద అయితే కొంతవరకు వ్యతిరేకత టీడీపీ పార్టీలోనే ఉంది, ఎందుకంటే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ అలాంటివి, టీడీ పార్టీ మొత్తం పోయింది అసలు లేనే లేదు అంతా అడుగు తినిపోయినా అన్నట్లుగా అయితే లాస్ట్ టైం అచ్చెన్నాయుడు గారు అయితే మాట్లాడారు। సో ఇంటర్నల్ గా టీడీపీకి అయితే చాలా కలహాలు ఉన్నాయి, అండ్ సో దాని పరంగా చూసుకుంటే టీడీపీకి ఓటు అయితే అవకాశం అయితే తగ్గుతుంది। ఎనీవే టీడీపీకి ఒక 80,000 ఓట్లు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, అంటే ఆల్మోస్ట్ 45% సీట్ షేరింగ్ అనమాట। ఇక వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి కూడా 80,000 అటు ఇటుగా రావచ్చు, ఇక్కడ 2-3000 మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది। జనసేన ద్వారా నిలబడ్డ అభ్యర్థికి మాత్రం క్రితం టైంతో పోలిస్తే ఈ టైం కొంచెం ఏంటి అంటే ఓట్లు పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది। ఇది టెక్కలికి సంబంధించిన సర్వే రిపోర్ట్, ఎప్పుడది ఎవరికి వారు ఇండివిజువల్ గా పోటీ చేస్తే। అలా కాకుండా టెక్కలిలో జనసేన టీడీపీ మిగతా పార్టీలు పోటీ పెట్టుకుని, అంటే కలిపి పొత్తులు పెట్టుకుని కనుక పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం। సో ఒకవేళ కనుక పొత్తులు పెట్టుకుంటే కనుక జనసేన పార్టీ టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి అంటే అచ్చెన్నాయుడు గారు ఇక్కడ అయితే విఫలం అవుతారని అయితే చెప్పుకోవచ్చు। ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఈ సీటును అయితే కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి ఇదైతే లేదు, మార్పులు అయితే లేవు। సో ఒకవేళ కనుక పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీని ఆపడం అయితే కష్టమైనది చెప్పుకోవాలి। ఇది కూడా ఒక 5000 నుంచి 6000 10000 దాకా మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే గెలుపొందుతారు, అంతేకాదు ఇది కూడా కొంతవరకు టఫే కానీ రిజల్ట్ మాత్రం ఇట్లానే ఉంటుంది అని అయితే మా నమ్మకం మరి। సో సర్వే రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాము ఓవరాల్ రిజల్ట్, ఎలక్షన్ రిజల్ట్ అయితే వచ్చిన తర్వాత। సో ఇలాంటి నేను సర్వేలన్నీ కూడా నేను ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 175 సర్వేలను అయితే నేను చేసి మీ ముందర అయితే ఉంచుతాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ప్రతిరోజు 8 గంటలకి ఒక్కొక్క సర్వే, ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన సర్వేని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను। సో కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ మై వీడియో। సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ।